Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? నన్ను జైలులో ఉంచడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకైక ఉద్దేశం. అందుకే తనపై కేసుల మీద కేసులు పెట్టి జైలులో ఉంచేందుకు ప్లాన్ చేశారు. ఇది హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న పాయింట్. తనపై ప్రభుత్వం పెట్టిన స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, సైబర్ నెట్, అమరావతి అసైన్మెంట్ కుంభకోణం, అంగళ్ళ అలర్లు, ఇసుక మద్యం స్కామ్ల కేసులన్నీ తనను ఇబ్బంది పెట్టడానికి పెట్టినవే అని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపణల సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పటికి అరెస్ట్ అయింది స్కిల్ స్కామ్లో మాత్రమే. దీని లోతుల్లోకి విచారణ జరగకుండా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైనే విచారణ జరుగుతోంది. అలాగే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న సిఐడి ఆరోపణలు చూపించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు హైకోర్టు ఏకీభవించాయి. అందుకే బెయిల్ ఇవ్వలేదు, క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సరే, మొదట నుంచి చంద్రబాబు నైజం అంతే. ఓటుకు నోటు కేసులో కూడా తనకు సంబంధమే లేదని వాదిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇప్పుడు విషయం ఏమిటంటే తనను జైలులో ఉంచడమే ధ్యేయంగా కేసుల మీద కేసులు పెడుతున్నారని బోరుమంటున్న చంద్రబాబు 10 ఏళ్ల క్రితం జగన్ విషయంలో ఎలా వ్యవహరించారు? కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మీద పెట్టిన కేసుల్లో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎందుకు ఇంప్లీడ్ అయినట్లు? సోనియా చంద్రబాబు మాట్లాడుకునే జగన్పై తప్పుడు కేసులు పెట్టారన్న మంత్రులు, వైసీపీ నేతల ఆరోపణలకు చంద్రబాబు సమాధానమే చెప్పలేకపోతున్నారు. జగన్ను జైలులో నుంచి బయటికి రానివ్వకూడదనే కదా అప్పట్లో చంద్రబాబు ఆలోచించింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను లాక్కున్నది కూడా రాజకీయంగా జగన్ తొక్కేసేందుకే కదా. జగన్ మీద పెట్టిన కేసుల్లో 10 ఏళ్లైన ఒక్క ఆధారాన్ని కూడా సిబిఐ ఈడీ కోర్టులు చూపలేకపోయాయి. కానీ చంద్రబాబు అవినీతికి సిఐడి కావలసిన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. చంద్రబాబు అవినీతికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ఆధారాలు లేకుండానే జగన్పై కేసులు పెట్టినప్పుడు మరి ఆధారాలతో సహా సిఐడి కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుడు కేసులని ఎలా అంటున్నారు? తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదని పెద్దలు ఊరికే అనలేదు. తన వరకు వచ్చేసరికి చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది.